కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మనం లాంటి ఒక గుడ్ ఫీల్ గుడ్ ఫిల్మ్ లాంటి సినిమా ఇది. అండ్ అటువంటి టైప్ ఆఫ్ ఫిల్మే యాక్చువల్గా చెప్పాలంటే. కథ సేమ్ కాదు బట్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అనేవి ఎప్పుడు, ఇప్పుడే కాదు నిన్నే పెళ్ళాడతా కానీ మన్మధుడు కానీ అటువంటి ఫిలిమ్స్ ఎప్పుడు అన్నపూర్ణ నుంచి తీస్తూనే ఉన్నాం. అండ్ నాన్నగారు సినిమాలు చేసినప్పుడు కూడా, ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా అటువంటి సినిమాలే చేసేవారు ఎక్కువ. అండ్ మేబీ మాకు అటువంటి కథలు మాకు నచ్చుతాయేమో బాగా. అది విజయ్ టైటిల్ చెప్పినప్పుడు అది నాన్నగారు పాట కదా అన్నాను. అవును అన్నాను, అవును అన్నాడు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా అన్నాను. పెద్ద హిట్ కాదండి కానీ సాంగ్ సూపర్ హిట్ అండి అని చెప్పాడు. సో సో సాంగ్ సూపర్ హిట్ అండి, చాలా బాగా పెద్ద, అందరూ యూత్ మా ఇంటర్టైన్, మా యూత్ అప్పుడు పాడుకునేవారు, ఇప్పుడు కూడా బాగా అలాగే పాడుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది, నాకు కూడా పాట బాగా ఇష్టమైన పాట ఒక లైలా కోసం అని. అండ్ నాన్న డాన్సులు దాంట్లో చాలా బాగుంటాయి, రీమిక్స్ కూడా చాలా బాగుంది. అది దగ్గరుండి చేయించుకున్నట్టున్నాడు విజయ్. అనూప్కి ఇష్టం లేకపోయినా, అనూప్కి రీమిక్స్ చేయడం ఇష్టం లేదు నాకు తెలుసు. ఈవెన్ మనం పాటలో ఎంత తన్ని ప్లీజ్ అని అడిగి చేయించుకోవాల్సి వచ్చింది, నేను పుట్టిన సాంగ్. అనూప్కి ఇష్టం లేదు, బట్ ఐ అండర్స్టాండ్ యాజ్ అ క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రీమిక్స్లు అనేవి ముట్టుకోవడం కరెక్ట్ కాదు నాకు తెలుసు కూడా. రీమిక్స్లు చేయడం, ఓ మంచి పాటను తీసుకొచ్చి దాని రీమిక్స్ బీట్లు యాడ్ చేసి చేయడం కాదు. బట్ ఈ సినిమాలో చాలా బాగా యాప్ట్గా ఉంటుంది.